పట్టలేదు మేడం. ఇంకా ఈ 2000 ఇళ్ళకి ఎక్కడ ఖర్చు చేస్తా ఉన్నారండి? అదే మీరు అన్నట్టుగా ప్రైవేట్ స్కూల్స్కి అసలు వెళ్ళనే వెళ్ళట్లేదు, వాళ్ళే ఖర్చు పెట్టుకుంటున్నారు. ఈ గవర్నమెంట్ స్కూల్స్కి ఎలాగో అసలు ఆ లెక్కలే ఉండవు ఇంకా. మరి ఏమవుతున్నట్టు ఈ 2000 అదో లెక్క. సరే ఇదేలా ఉంచితే పట్టాభి గారు అన్నట్టుగా విద్యార్థుల, మహేష్ గారు లక్ష్మి గారు చెప్పండి, ఈ కటింగ్లు దీనివల్ల ఈ ఏడాది 3 లక్షల మంది విద్యార్థులు మైనస్ అయిపోయారు కదా, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? మళ్ళీ ఏమైనా దాన్ని వీళ్ళ ఏదైనా మార్పులు చేర్పులు చేయబోతున్నామని కానీ ఇదన్నా ఎందుకు రాలేదంటారు? అండి, బొత్స సత్యనారాయణ గారు లాంటి విద్యాశాఖ మంత్రిని పెట్టుకొని మనం విద్యార్థుల పాస్ పర్సంటేజ్ గతంలో లాగా 80% వస్తుంది, 90% వస్తుంది, లేకపోతే అద్భుతంగా ఉంటుంది విద్యా వ్యవస్థ కూడా మన పొరపాటు అవుతుంది లక్ష్మి గారు. మైనస్ ఏదో మైనస్ అయిపోయింది. ఇంకొకటి అండి, స్కూల్స్ విషయంలో నేను ఇందాక ఆ పాయింట్ పట్టాభి గారిని అడుగుదాం అనుకున్నా. స్కూల్స్ విషయంలో ఉపాధ్యాయులను ఏదో అన్నారు, ఉపాధ్యాయుల ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఒక ఉద్యోగం కానీ ఇవ్వలేదని. ఇప్పుడు కొత్త ఇది తీసుకొస్తున్నారు, మరి కాసేపట్లో వాళ్ళు కూడా జాయిన్ అవుతారు టీచర్స్. ప్రైవేట్ స్కూల్స్లో టెట్ రాస్తేనే ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళని టీచర్లుగా కొనసాగించాలి అని. దీనివల్ల లక్షల మంది టీచర్లు ఈరోజు రోడ్డు మీద పడిపోయే పరిస్థితి ఉందండి. ఏది ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళు, ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న వాళ్ళు ఎలా బయట ఉన్నారు ఏంటి అనేది చెప్పారు ఇంతకుముందు మీరే. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ మీద కూడా టీచర్ల మీద పడడాన్ని, వీళ్ళు టెట్ రాస్తేనే ప్రైవేట్ స్కూల్స్లో కూడా వాళ్ళు అర్హత అన్నడాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే చాలామంది డిగ్రీలు చేసి లేదంటే పీజీలు చేసి డిఫరెంట్ డిఫరెంట్ అసలు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ప్రైవేట్ ఎడ్యుకేషన్లో టీచర్స్గా వస్తుంటారు. ఇప్పుడు వీళ్ళకి టెట్ రాయడానికి ఆ రోజు అనర్హులుగా ఉంటారు వాళ్ళ. ఇప్పుడు వీళ్ళ మీద కూడా గండి పడుతుంది. ఇప్పుడు మార్పులు చేసుకోవాల్సింది, సమూలమైన చేంజెస్ తీసుకురావాల్సింది గ్రౌండ్ లెవెల్లో, కానీ మనం పై పైన చెప్పినంత మాత్రాన ఏమిచ్చినట్టు, ఆ ఒడిలో ఏం పెడుతున్నట్టు అమ్మ ఒడిలో. ఇందాక నేను చెప్తున్నా, విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసి నిర్వీర్యం చేసి అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల ఎయిడెడ్ విద్యా వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి ఆస్తుల మొత్తాన్ని కాజేసి బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లక్షల కోట్ల రూపాయలు సంపాదించాలి, తమ సొంత కాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీరు విద్యా వికాసం గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే విద్యా అభివృద్ధి గురించి, విద్యా వ్యవస్థలో గురించి మాట్లాడుతున్నారు, అంతవరకు వెళ్ళమాగండి. ఎందుకంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని, ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం, టీచర్ భర్తీ ఎందుకు చేయట్లా, 20,000 పైచిలకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే ముందు దాని భర్తీ మీద దృష్టి పెట్టకుండా ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి వాళ్ళు ఎవరన్నా ప్రశ్నిస్తారని, ఉద్యమాలు చేస్తారని, అటువంటి వాటి నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రైవేట్ స్కూల్లో టీచర్లందరూ కూడా. మీరన్నా ఎయిడెడ్ మాత్రమే కాదండి, మున్సిపల్ స్కూల్స్ కూడా, మున్సిపల్ పరిధిలో ఉండి వాళ్ళ ఆధీనంలో నడిచే స్కూల్స్ విషయంలో కూడా ఈరోజు వాటిని కూడా విలీనం చేస్తామని. రైట్, అంటే ఒక అకాడమిక్ ఇయర్ మొదలవ్వగానే జరిగిన గందరగోళాలు ఇవన్నీ చెప్తున్నాను. అందుకని అవన్నిటి మీద మనం దృష్టి పెట్టాలండి. ఆల్రెడీ ఉన్నటువంటి విద్యా వ్యవస్థని, నడుస్తున్నటువంటి విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేసేటువంటి దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలండి. ఈ రోజున మనం అది చేయకుండా పూర్తిగా ఆ వ్యవస్థలను మొత్తం కూడా చిన్నాభిన్నం చేస్తూ దుర్మార్గమైన పాలన చేస్తున్నటువంటి లేదా మార్పులు తీసుకొస్తాం, లేకపోతే ప్రైవేట్ స్కూళ్ళల్లో అధ్యాపకులు కూడా టెట్ ఉండాలనేటువంటి నిబంధనలు పెడతాం, ఇదంతా కూడా ప్రజల్ని పక్కదారి పట్టించడానికి. మొదటి నుంచి కూడా నేను మొదటే చెప్పే ఈ రోజు డిబేట్ లో వీళ్ళు చాలా నమ్మకంగా నటిస్తూ మోసం చేస్తూ అందరినీ పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం మీడియాని అడ్డం పెట్టుకొని, పెద్ద ఎత్తున మీడియాని అనుకూల వర్గాల్ని అడ్డం పెట్టుకొని ఎక్కడో దగ్గర చూడండి, ఎక్కడ కూడా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే మాటలే మాట్లాడతారు. నేను ఇక్కడ వేరే మాట్లాడుతున్నాను కదా, మొదటి నుంచి చూడండి, ఇంగ్లీష్ మీడియం చదివితే డబ్బులు ఉన్న వాళ్ళే చదవాలా, పేదవాళ్ళు చదవకూడదా అనేటువంటిది, విద్యా సంవత్సరం మధ్యలో అంటే 5వ క్లాస్ 6వ క్లాస్ వరకు మీడియం చదివినటువంటి విద్యార్థులు ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియంలోకి తీసుకెళ్లాలనేటువంటి మాట. అలాగే మీరు ఇప్పుడు కూడా చూడండి, ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి ఇస్తానని చెప్పి ల్యాప్టాప్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా అక్కడ వాళ్ళకి వేరే రకాలైనటువంటి మీటింగ్ చెప్తాం. ఇప్పుడు ఆయన ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వంలో విద్యార్హతలు పెరగాలనేటువంటి మాట మాట్లాడతాం. అసలు ముందు ఏ అర్హత ఉంది దీనికి? ఒక అవినీతి పరుడికి 1000 కోట్ల రూపాయలు
సంపాదించినటువంటి వ్యక్తికి అనుసారం వ్యవస్థలు నిర్వీర్యం చేస్తూ ధ్వంసం చేస్తున్నటువంటి వ్యక్తికి ఇటువంటి పాలన చేతకానటువంటి వ్యక్తి చేతిలో ఈరోజు రాష్ట్ర భవిష్యత్తే సర్వనాశనం అయిపోతుందండి. ఒక విద్యార్థులే కాదు, 5 కోట్ల మంది ప్రజల జీవితం సర్వనాశనం అయిపోతుంది. ముందు ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, ఈయన అబద్ధాలు మోసపూరిత మాటల్ని అందరూ విశ్వసించకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు గురించి బలంగా ఆలోచన మార్చాలి. మార్చకపోతే వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి. రైట్ అండి. ఇప్పుడు అమ్మఒడి వచ్చిన విద్యార్థులే చివరి అదే అమదాల వలసలో అప్పుడు దాకా ప్లెకార్డులు ఊపిన వాళ్లే, ల్యాప్టాప్ గురించి మాట్లాడకపోతే అదే ప్లెకార్డుల్ని గాల్లోకి విసిరి అంత చిన్న చిన్న విద్యార్థులే ఆగ్రహంతో వెళ్లారు అంటే ఇంకా తల్లులు అసలు పెద్దగా తల్లులు అక్కడ ఎవరో కనబడడం లేదు. నేను ఇంతకు ముందు అంటున్నట్టుగా ఇలాంటి కార్యక్రమాలకి అంటే గర్భిణీ స్త్రీలకి కార్యక్రమాలు అయితే గర్భిణీ స్త్రీలను తీసుకొచ్చి కూర్చోబెట్టడం, బాలింతలకు సంబంధించి బాలింతలను కూర్చోబెట్టడం, విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమాలు కాబట్టి విద్యార్థులను తీసుకొచ్చి కూర్చోబెట్టడం, ఇది ఎంతవరకు కరెక్టో మరి ఆ చిన్న సరే కూర్చోబెడితే కూర్చోబెట్టారు, దానికి సంబంధించి ఏదన్నా మంచి విషయాలు 4 చెప్పి పంపించకుండా వాళ్ళ దగ్గర రాజకీయాలు లేదంటే బూతులు ఇలాంటివి మాట్లాడడం ఎంతవరకు కరెక్టో మరి ఈ అమ్మఒడి విషయంలో మరి అమ్మలు ఏమో ఆలోచించుకుంటున్నారు ఏమో చూద్దామండి. చిన్న బ్రేక్ తీసుకొని వస్తాను ఒకసారి విద్యా